విశాఖ జిల్లా పాడేర్ వైటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ గిరిజన ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరిగిన నేపథ్యంలో 353 యాక్ట్ కింద అరెస్టు చేయాలని ట్రైకా చైర్మన్ శతిక బుల్లిబాబు డిమాండ్ చేశారు. పోలీసులు దోషులను రక్షించాలని దురుద్దేశంగా 4 సార్లు కంప్లైంట్ రాయించారని, దానివలన పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా విఫలమైందని ట్రైకా చైర్మన్ శతిక బుల్లిబాబు అన్నారు. భోజనం చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి రూమ్లోకి మాట్లాడడానికి వెళ్ళారు. చెప్పులు వేసుకు వస్తున్నారు, మీరు ఒక్క 2 నిమిషాలు ఆగండి, భోజనం చేసి వస్తాను, మాట్లాడదాం అంతే. దాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఆయన మీద కురం పేరెత్తి దూషిస్తూ గట్టిగా ఆయన్ని చిన్న రాడ్తోటి కూడా కొట్టడం జరిగింది. దానికి ఆయన కను కింద రెప్పల కింద తీవ్రంగా గాయపడి రక్తస్రావం కూడా జరుగుతుంది. పడ్డొచ్చినటువంటి ఫిజికల్ డైరెక్టర్ మీద పక్కకు నెట్టి కూడా వాళ్ళ సమక్షంలో కూడా పట్టడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ని ఉప్పు కాసులమ్మ గారిని వీళ్ళందరితో కూడా మాట్లాడాను. రూమ్లోనే కట్టడం కాకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరు సమక్షంలో, వీళ్ళే కాకుండా మరో ఇద్దరు టీచర్స్ కూడా వాళ్ళ సమక్షంలో కూడా గట్టిగా కొట్టి స్కూల్ ఆవరణలో హల్చల్ చేశారు. 1 గంటకి ఇన్సిడెంట్ జరిగితే 4:30 దాకా నానా దుర్భాషలు ఆడుతూ ఉన్నాయి. కొలంబిరెడ్డి దూషిస్తూ నానా భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనికి సంబంధించి పూర్వపదంలో ఏం జరిగింది, అసలు అంతగా వాళ్ళు రెచ్చిపోవడానికి కారణాలు ఏమిటన్నటువంటి ఆలోచన చేసి కూడా పూర్తిగా కొంత ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు, అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు, 326 కింద కేసు నమోదు చేయలేదు. ఆయన్ని గాయపరిచిన వాస్తవం, తీవ్రంగా కను రెప్ప కింద గాయపరిచిన కూడా వాస్తవం, తీవ్రంగా రక్తస్రావం అయి ఆయన షర్ట్ అంతా తడిచిపోయిన మాట వాస్తవం. 353 ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, నాన్ వీజిబుల్ కేసు అది. 24వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఎప్పుడైతే కమిషన్ లోతుగడ్డ గ్రామాన్ని సందర్శిస్తామని మాట్లాడామో హడబడిగా నిన్న వాళ్ళ అరెస్టు తాత్కాలికంగా తీయించారు. ఇది చాలా తప్పు. 24న ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద స్కూల్ ఆవరణలోకి వచ్చి ఆయన్ని తీవ్రంగా గాయపరిస్తే 28వ తారీఖున ఆయన్ని అరెస్ట్ చేయించారు. అది నాన్ బెయిల్బుల్ కేసు. అలాగే 326 సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు.